Assalamualaikum warahmatullahi wabarakatuh. Abu Hurairah radhiyallahu ta'ala anhu varu ullekhistunnaru pravakta sallallahu alaihi wasallam varu ee vidhanga teliparu. Inna lillahi tis'un wa tis'una isman miyatan illa wahida man ahsaha dakhala al-jannah. Sahih Bukhari 2736. నిస్సందేహంగా అల్లాహ్ తాలకు 99 పేర్లు కలవు. ఎవరైతే వీటిని గుర్తు చేస్తారో మరియు వీటిని అర్థం చేసుకుంటారో మరియు ఎవరైతే అల్లాహ్ తాలను అర్థించేటువంటి సమయంలో ఈ నామాలను ఉపయోగించి అర్థిస్తారో మరియు ఈ నామాలపై విశ్వాసాన్ని కలిగి ఉంటారో ఆ వ్యక్తి స్వర్గములోకి ప్రవేశిస్తాడు. అయితే సోదర మహాశివులారా, ఈ 99 పేర్లను మొట్టమొదటగా కంఠస్థం చేయాలి మరియు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ నామాల ద్వారా మనకు అవసరం ఉన్నటువంటి నామాన్ని ముందు పెట్టి మనం అల్లాహ్ తాలాతో అర్థించాలి. అనగా మనం అల్లాహ్ తాలాతో క్షమాభిక్ష వేడుకుంటున్నటువంటి సమయంలో అల్ గఫ్ఫార్ అని, అదే విధంగా అల్లాహ్ తాలాతో కారుణ్యాన్ని మనం అర్థిస్తున్నటువంటి సమయంలో అర్ రహ్మాన్ అని, అర్ రహీమ్ అని. అదేవిధంగా మనం అల్లాహ్ తాలాతో మనం చేసినటువంటి పాపాలను మన్నింపు చేయమని అల్లాహ్ తాలాతో అర్థించినటువంటి సమయంలో అల్ ఆఫు అని, అదేవిధంగా అల్ లతీఫ్ అని. ఈ విధంగా మనం అల్లాహ్ తాలాతో అర్థించాలి మరియు అల్లాహ్ తాలా యొక్క నామాలపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా అల్లాహ్ తాలా క్షమించువాడు మన్నించువాడు అని ఈ విధంగా 99 పేర్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ విధంగా ఒకవేళ మనం అమలు చేసినట్లయితే నిస్సందేహంగా ఇన్షాల్లా మనం స్వర్గంలోకి ప్రవేశిస్తాము. మరి ఆ 99 పేర్లు ఏమిటి అర్థాలతో ఇన్షాల్లా తెలుసుకుందాం. అల్ అహదు ఒకే ఒక్కడు అద్వితీయుడు. అస్సమదు ఎవరి అవసరము లేనివాడు. అల్ ఖాదిరు సర్వశక్తుడు అన్నీ చేయగలవాడు. అల్ ముక్తదిరు అన్ని నిర్ణయించేవాడు అన్నింటిపై అధికారం గలవాడు. అల్ ముఖద్దిము ముందుకు నడిపేవాడు. అల్ ముఅఖిరు వెనకకు నెట్టేవాడు. అల్ అవ్వలు మొదటివాడు. అల్ ఆఖిరు చివరివాడు. అజ్జాహిరు కనిపించేవాడు బాహ్యం. అల్ బాతిను కానరానివాడు. అల్ వాలి అధికారి దాత. అల్ ముతఆలు ఘనుడు సర్వోన్నతుడు. అల్ బర్రు దయగలవాడు. అత్తవ్వాబు తిరిగి ఇచ్చేవాడు. అల్ ముంతఖిము పగ తీర్చుకునేవాడు. అల్ ఆఫువు అమితంగా మన్నించేవాడు. అర్ రౌఫు దయామయుడు. మాలికుల్ ముల్కు సృష్టి యజమాని. జుల్ జలాలి వల్ ఇక్రామ్ ఘనతకు ద్రాతృత్వానికి ప్రభువు. అల్ ముక్సితు నిష్పక్షపాతి న్యాయమూర్తి. అల్ జామిఉ సమకూర్చువాడు. అల్ గని మహాసంపన్నుడు. అల్ ముగుని అమిత ధనవంతుడు. అల్ మానిఉ ఆదుకునేవాడు ఆపదలు దూరము చేసేవాడు. అజ్జారు కీడు కల్పించేవాడు. అన్నాఫిఉ మంచి చేసేవాడు. అన్నూరు తేజస్సు వెలుగు. అల్హాది బోధకుడు. అల్ బదీఉ ఆవిర్భావకుడు. అల్ బాఖి సజీవుడు. అల్ వారిసు వారసుడు. అర్ రాషిదు మార్గదర్శి. అస్సబూరు సహనశీలి. అల్లాహు